हेलो फ्रेंड्स वेलकम बैक टू उमास किचन एंड ब्यूटी टिप्स फ्रेंड्स अंदर एला फ्रेंड्स ना वीडियो यानी फर्स्ट टाइम चूसते सब्सक्राइब बटन ने प्रेस अलगे पक्न बेल सिंबल एक्टिवेट मर्चिपक इवा मन सिंपल इंट्लो हेन्ना प्रिपेर चेसुकोनी हेयर की एला अप्लाई चेसुकोवाला चूद्दाम नेनैते नुपूर हेन्ना पौडर तीसुकुंटुन्नानु मी दग्गर अवेलेबल ए हेन्ना पौडर तीसुकोनी यूज चेसुकोवच्चु मी हेयर की सरिपड़नंत हेन्ना पौडर याड चेसुकोंडी ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకొని డికాషన్ లా ప్రిపేర్ చేసుకున్నానండి ఈ డికాషన్ చల్లారాక ఈ హెన్నాలో మిక్స్ చేసుకోవాలి మరి చాలా మంది హెన్నాని కలరింగ్ కోసం వేసుకుంటారు కదా ఇందులో ఈ డికాషన్ కలపడం వల్ల మన హెయిర్ కి మంచి కలర్ అనేది కూడా వస్తుంది మరి ఈ హెన్నా అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ లో ఉండే అనేక ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా చెప్పుకోవచ్చండి కానీ చాలా మంది హెన్నా అప్లై చేసుకున్నప్పటికీ వాళ్ళకి చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఒక హెన్నా పౌడర్ మాత్రమే మనం యూస్ చేయడం వల్ల మన హెయిర్ కి అంత బెనిఫిట్స్ ఏమీ ఉండవండి ఈ హెన్నా పౌడర్ లో మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి అవేంటో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక 5 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల మన హెయిర్ లో ఉండే దురద ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గుతాయండి అలాగే ఎగ్ వైట్ ని యూస్ చేస్తున్నాను एग् वैट वेसम वाल मन हेयर अने शईनी स्मूत उ अलागे इंत निमकाय ऐडना मरी डैंड्रफ उसे कंपलसरी निमकाय अने वेवाली दीन वाल मन की डैंड्रफ अने तीन चूसर कदा इला अभी मिक्स तरवा इंदो टेबल स्पून कोकोनट आई वेक मरी कोकोनट आई वेसम वाल मन हेयर अने ड्रई अटी मरी हेना अप्लाई वाल मन हेयर अने को ड्रई अ मरी ड्रैने तग्गम कोसम आई वेवाली मरी हेना मन ఈ రోజు పెట్టుకుంటే మాత్రం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి అంత టైం గాని లేకపోతే అట్లీస్ట్ 4 అవర్స్ ముందైనా సరే హెన్నాని మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పటికప్పుడు మాత్రం ఈ హెన్నాని మిక్స్ చేసుకొని పెట్టుకోకండి ఒక 4 అవర్స్ ముందే ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా హెన్నా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి హెయిర్ కి అప్లై చేసుకోవాలి ముందుగా అయితే ఒక లోషన్ గాని లోషన్ లేకపోతే వాజ్లైన్ ఉన్నా సరే మన ఫోర్ హెడ్ చుట్టూ ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెన్నా వేసుకునేటప్పుడు మన ఫోర్ హెడ్ కనేది హెన్నా టచ్ అయినా సరే ఆ ప్లేస్ అంతా కూడా రెడ్ గా అవకుండా ఉంటుందండి మరి ఇప్పుడు హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము మరి ఇక్కడ చూపించే విధంగా హెయిర్ ని ఒక 3 పార్టిషన్స్ కింద ఇలా తీసుకోవాలండి ఇలా 3 పార్టిషన్స్ తీసుకున్న తర్వాత కింద పార్ట్ లో సెంటర్ లో హెయిర్ తీసుకోవాలి ఇలా కొంచెం హెయిర్ తీసుకొని హెయిర్ కి హెన్నా అనేది అంతా కూడా అప్లై చేసుకొని ఇక్కడ ఒక నాట్ లాగా వేసుకోవాలండి మరి హెన్నా ఎలా పడితే అలా వేసుకుంటే మాత్రమే హెన్నా యొక్క బెనిఫిట్స్ అనేవి మన హెయిర్ కి అందవండి ఇక్కడ చూపించే విధంగా ప్రతి ఒక్క లేయర్ కి కూడా హెన్నా అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి మరి ఈ హెన్నాని ఒక హెయిర్ కలర్ కోసమే కాదు గానీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు మరి తలలో ఇచ్చినెస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్న వాళ్ళు మరి హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది కదా చాలా మందికి ఇలా డ్రై అయిపోకుండా షైనీగా స్మూత్ గా ఉండడం కోసం కూడా ఈ హెన్నాని అప్లై చేసుకోండి మరి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇక్కడ చూపించే విధంగా ప్రతి ఒక్క లేయర్ కి కూడా ఈ హెన్నాని ఇలా అప్లై చేసుకుంటూ నాట్ లాగా వేసుకుంటూ ఉండాలండి ఇలా హెయిర్ అంతా కూడా ఇలానే అప్లై చేసుకోవాలి మరి అందరికి ఉండే కామన్ డౌట్స్ కదండి ఆయిల్ రాసుకొని హెన్నాని అప్లై చేసుకోవచ్చా హెన్నాని ఎంత సేపు అప్లై చేసుకొని ఉంచుకోవాలి మరి హెన్నాని అప్లై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తో వాష్ చేసుకోవాలా కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోవాలా షాంపూ యూస్ చేయొచ్చా ఇలాంటి చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి కదండి మరి ఇవన్నీ కూడా మనం ఈ రోజు క్లారిఫై చేసుకుందాము మరి ఆయిల్ రాసుకొని మాత్రం ఎప్పుడు హెన్నాని అప్లై చేసుకోకండి ఈ ఆయిల్ అనేది మన హెయిర్ కి ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది కదా దీని వల్ల మనం హెన్నా అప్లై చేసుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి సో ఆయిల్ రాసుకొని మాత్రం ఎప్పుడు కూడా హెన్నాని అప్లై చేసుకోకండి హెన్నాని అప్లై చేసుకొని ఒక 2 టు 3 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ సేపు ఉంచుకోవన అవసరం లేదు మరి కొంతమంది అయితే అలా నైట్ అంతా కూడా హెన్నాని అప్లై చేసుకొని ఉంటారు కదా అలా ఎప్పుడూ కూడా ఒక ఓవర్ నైట్ మాత్రం హెన్నాని అప్లై చేసుకొని ఉంచుకోకండి దీని వల్ల మన హెయిర్ అనేది ఇంకా డ్రై అయిపోతుందండి
మరి హెన్నా అప్లై చేసుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత మన హెయిర్ అనేది ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలండి. మరి వేడి నీళ్ళతో అస్సలు వాష్ చేసుకోకూడదు. మరి హెన్నా వాష్ చేసుకున్న తర్వాత ఎటువంటి షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ లోషన్స్ కానీ యూజ్ చేయకండి. వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, వీటిని అప్లై చేసుకోవడం వల్ల మనం హెన్నా పెట్టుకున్నా సరే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. అందువల్ల ఎటువంటి షాంపూస్ కానీ మీరు యూజ్ చేయకండి, ప్లెయిన్ వాటర్తో మాత్రమే హెన్నాని వాష్ చేసుకోండి. ఒక 24 అవర్స్ అయిన తర్వాత మీరు కావాలంటే షాంపూని యూజ్ చేయండి. ఈ హెన్నాని ఏ ఏజ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చండి. 10 ఇయర్స్ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ హెన్నాని అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హెన్నాలో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కదా, అందువల్ల ఎవరైనా సరే హెన్నాని అప్లై చేసుకోవచ్చండి. మరి చాలామంది ఈ హెన్నాని ఒక 2-3 డేస్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు కదండి, మరి అన్ని డేస్ ముందు మాత్రం హెన్నాని మనం ప్రిపేర్ చేసుకోకూడదు. అలా ప్రిపేర్ చేసుకుంటే హెన్నాలోని ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అయ్యి మన హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుందండి. కనుక మరి ఒక 12 అవర్స్ ముందు హెన్నాని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ హెన్నా అంతటినీ కూడా ఇలా లేయర్స్ లాగా అప్లై చేసుకోవాలండి. మరి ముందు కూడా మనం 2 పార్ట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హెయిర్ని కూడా ఇలానే అప్లై చేసుకోవాలి హెన్నా అంతటినీ కూడా. మరి చాలామంది తెలియక గోరింటాకుని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కలరింగ్ కోసం వాడుకుంటారు కదండి, అలా ఎప్పుడు కూడా ఆ పచ్చి పేస్ట్ని మనం హెడ్కి పట్టించుకోకూడదండి. కావాలంటే మీరు ఆ గోరింటాకుని ఎండబెట్టి దాన్ని పౌడర్ కింద చేసుకొని మరి హెన్నలాగా అప్లై చేసుకోవచ్చు. కానీ మరి ఆ పేస్ట్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు అప్లై చేసుకోకండి. ఈ విధంగా మనం గోరింటాకు పేస్ట్ని అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్కి కలర్ అయితే వస్తుంది, కానీ మన హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. సో ఎప్పుడు కూడా ఇలా అప్లై చేసుకోకండి. మనం హెన్నా అప్లై చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మనం హెన్నా అప్లై చేసుకుంటే మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదండి. మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సరైన పద్ధతిలో మనం హెన్నా అనేది అప్లై చేసుకుంటే మన హెయిర్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ హెన్నాని అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి తగ్గుతాయండి. మరి ఇంత సింపుల్గా మీరు ఇంట్లోనే హెన్నాని ప్రిపేర్ చేసుకొని ఇలా అప్లై చేసుకోండి, మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.